ग्रीन इंडिया चैलेंज हरित उद्यमंला कोनसागुतोंदी जेडपी चेयरमैन दादन्नगार विठ्ठलराव ग्रीन इंडिया चैलेंज लो भागंगा जेडपी चेयरमैन गारी जन्मदिनान्नी मरियु गांधी जयंतिनी पुरस्करिंचुकोनी मोक्कलु नाटिन जेडपी चेयरमैन दादन्नगार विठ्ठलराव गारु ग्रीन इंडिया चैलेंज हरित तेलंगाणाकु बाटलु वेस्तुंदनी जेडपी चेयरमैन दादन्नगार विठ्ठलराव गारु पेर्कोन्नारु राज्यसभा सभ्युलु जोगिनिपल्ली संतोष कुमार गारु प्रारंभिंचिन ग्रीन इंडिया चैलेंज ओक हरित उद्यमंला देशव्याप्तंगा विस्तरिंचडं शुभ परिणामं अन्नारु निजामाबाद नगरंलो ग्रीन इंडिया चैलेंज लो भागंगा चेयरमैन गारी जन्मदिनानी पुरस्करिंचुकोनी नुडा चेयरमैन प्रभाकर तेरासा राष्ट्र नायकुलु रामकिशन राव केसीआर सेवादल जिल्ला अध्यक्षुलु रमणाराव तेरासा राष्ट्र यूथ नायकुलु दादन्नगारी संदीप राव गारितो कलिसी चेयरमैन गारु मोक्कलु नाटारु ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా స్వచ్ఛమైన గాలి అందించాలని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఏటా తెలంగాణ వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారని అన్నారు. దాని ప్రతిఫలమే నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. జంగల్ బచావో జంగల్ బడావో కార్యక్రమంలో భాగంగా 24% ఉన్న అడవులను 33% పెంచే లక్ష్యంతో కార్యక్రమం కొనసాగుతుందన్నారు. తెలంగాణకు ఆకుపచ్చని మణిహారంగా హరితహారం నిలిచిపోతుందని జెడ్పీ చైర్మన్ పేర్కొన్నారు. మరోవైపు ఒక మంచి ఆలోచనతో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మంచి స్పందన వచ్చిందని దేశవ్యాప్తంగా ఛాలెంజ్ ను స్వీకరించి అనేక మంది మొక్కలు నాటుతున్నారని ఎంపీ గారిని చైర్మన్ గారు ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా మొక్కలు నాటడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నాయకులు కోటపాటి నరసింహానాయుడు, గోపాల్ నగేష్, శేఖర్ రెడ్డి, మాణికేశ్వరరావు, మనోహర్ రావు, అంజయ్య, కుటుంబ సభ్యులు అశోక్ రావు, అమర్ రావు, పీపీ మధుసూదన్ రావు, రమణారావు, మంజిత్ రావు, పద్మనాయక విరమ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.